కాశ్మీర్లోని పెహల్గాంలో పోనీ రైడ్ అంటే కంచర గాడిదల మీద సవారీ చేసి చూడవలసిన అత్యద్భుత ప్రదేశాలు చాలా ఉన్నాయని ఇదివరలో సందర్శించిన మా మిత్రులు చెప్పడం మూలాన ఈ సందర్శనలో ఖచ్చితంగా ఆ ప్రదేశాలను చూడాలన్న ఉద్దేశంతో పెహల్గాంలో రాత్రి బస చేసి తెల్లవారుజామున పోనీల కోసం బయలుదేరాం. ఇది పెహల్గాం పోనీవాలా అసోసియేషన్ నిర్ణయించిన ధరల పట్టిక. ఈ ధరల పట్టికలోని ధరలు అధిక మోతాదులో ఉన్నప్పటికీ మీరు చెల్లించే మొత్తము మీ బేరమాడే నేర్పరితనం మీద ఆధారపడి ఉంటుంది. పోనీ రైడ్ ద్వారా పెహల్గాంలో సందర్శించవలసిన ప్రదేశాలలో మొదటిది బైసారన్ వ్యాలీ. దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. డబియన్ వ్యాలీ, దీనిని మినీ గిండర్వాల్డ్ అని కూడా అంటారు. మూడవది కనిమార్గ్. కాశ్మీర్ వ్యాలీ. చివరిది వాటర్ఫాల్. ఈ ఐదు ప్రదేశాల సందర్శనకు మొదట్లో పోనీవాలా మా దగ్గర 5,000 రూపాయలు డిమాండ్ చేసినప్పటికీ మేము బేరమాడటం వలన 1,500 రూపాయలకే కుదుర్చుకున్నాము. ప్రదేశాలకు మోటరబుల్ రోడ్డు లేకపోవడం మూలాన బైసారన్ వ్యాలీలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులు వారి దగ్గర ఉన్న శాలువాలను మరియు ఆక్రూట్ ఫ్రూట్లను కొనమని సందర్శకులను బలవంతం చేస్తుంటారు.
మొదట్లో 1500 రూపాయలు చెప్పిన శాలువాను బేరమాడటం మూలాన 250 రూపాయలకే కొన్నాం. మనతో పాటు వచ్చే గైడ్లు డ్రైవర్లు ఎక్కడికక్కడ మనం చేసే వ్యాపారస్తుల దగ్గర కమిషన్లు తీసుకుంటారని నాకు అక్కడ పరిచయమైన స్థానిక కాశ్మీరీ వ్యక్తి తెలియపరిచారు. కాబట్టి ఏ ఏజెన్సీ లేకుండా మనమే స్వయంగా పేరమాడటం వలన కొన్ని డబ్బులు మిగుల్చుకున్న వాళ్ళం అవుతాం. బైసారన్ వ్యాలీ అంటే విశాలమైన మైదాన ప్రాంతము, దానికి కాపలా కాస్తున్నట్టు చుట్టూ పైన వృక్షాలు, దాని వెనకన మంచుతో కప్పబడిన మంచు కొండలు. ఈ బైసారన్ వ్యాలీ ప్రకృతి ప్రేమికులకు మరియు సౌందర్య పిపాసకులకు స్వర్గధామం. బైసారన్ వ్యాలీలో కొంత సమయం గడిపిన తరువాత డబియన్ వ్యాలీ వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము. బైసారన్ వ్యాలీ వరకు వస్తున్న రహదారి బాగుండడం మూలాన ఈ ప్రయాణము పిల్లలకు మరియు పెద్దలకు కూడా అనువైనదే. బైసారన్ వ్యాలీ తరువాత చూడబోయే ఈ 4 ప్రదేశాలకు రహదారి సక్రమంగా ఉండకపోవడం మూలాన పిల్లలకు, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు, హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్లకు అంత అనుకూలమైనది కాదు. ఆ దూరాన కనపడుతున్నదే డబియన్ వ్యాలీ. ఈ డబియన్ వ్యాలీని స్విట్జర్లాండ్లోని ఒక గ్రామమైన గిండర్వాల్ట్తో పోలుస్తూ దీనిని మినీ గిండర్వాల్ట్ అని అంటారు. డబియన్ వ్యాలీని చూసిన తర్వాత మా పోనీలు కనిమార్క్ వైపు ఇరుకైన దారి గుండా ప్రయాణించడం ఆరంభించాయి. కనిమార్క్ అన్నది అంత అద్భుతమైన ప్రదేశమేమీ కాదు. కాకుంటే డబియన్ వ్యాలీ నుండి కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళే దారిలో ఉండటం మూలాన కనిమార్గ్ పైన మనం వెళ్ళాల్సి ఉంటుంది. కనిమార్గ్ అన్నది వింటర్లో మాత్రమే చూడదగ్గ ప్రదేశము. ఈ ప్రదేశంలో చూడవలసినది ఏమీ లేదని నిశ్చయించుకున్న తరువాత మా తరువాత మజిలీ అయిన కాశ్మీర్ వ్యాలీ వైపు బయలుదేరాము. ఇదే కాశ్మీర్ వ్యాలీ.
ఈ కొండ అంచు నుంచి చూస్తే శ్రీనగర్ నుండి పెహల్గామ్లోకి దారితీసే జాతీయ రహదారి మరియు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాలు పిచ్చుక గూడుల్లా చాలా సుందరంగా కనబడతాయి. కాశ్మీర్ వ్యాలీ నుండి వాటర్ఫాల్ వైపు వెళ్ళే దారి, నిట్ట నిలువున కొండను దిగుతుండడం మూలాన పోనీ రైడ్ల మీద స్వారీ అంత మంచిది కాదు. మేము తెచ్చుకున్న పోనీలు ముందు నడుస్తుంటే వాటి వెనుక కాలినడకన కొండను దిగిన ఆరంభించాను. ముఖ్యంగా దక్షిణాది నుండి వచ్చిన సందర్శకులు వాటర్ఫాల్ అంటే ఏదో ఎత్తు నుంచి పడుతున్న జలపాతం అనుకుంటాము. కానీ ఇక్కడ పెహల్గామ్లో ఈ చిన్నపాటి వాటర్ స్ట్రీమ్నే వాటర్ఫాల్ అని పిలుస్తారు. పోనీ రైడ్ ద్వారా మేము సందర్శించిన ఈ ప్రదేశాలలో కలిగిన అనుభవాలను అనుభూతులను నెమరు వేసుకుంటూ రేపటి మా ప్రయాణమైన ఉల్మార్గ్ గురించి తలచుకుంటూ మేము బస చేసిన హోటల్ వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము.